వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ జంజర్ తర్వాత రామ్ చరణ్ బాలీవుడ్లో సినిమా చేయాలనే ప్రయత్నాలని విరమించుకున్న విషయం తెలిసిందే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ హిందీతో పాటు తెలుగులోనూ భారీ డిజాస్టర్గా నిలిచింది అంతేకాకుండా ఈ మూవీని రామ్ చరణ్ ని బాలీవుడ్ మీడియా దారుణంగా ట్రోల్ చేసింది ఆ షాక్తో చరణ్ మళ్ళీ బాలీవుడ్లో సినిమా చేయాలనే ఆలోచన చేయలేదు రీసెంట్ గా రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్తో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ తో కలిసి చరణ్ నటించిన ఈ మూవీ హిందీలోనూ సంచలనం సృష్టించడం తెలిసిందే వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీతో రామ్ చరణ్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది బాలీవుడ్ లోనూ ఈ మూవీ సంచలనాలు సృష్టించడంతో ఇప్పుడు బాలీవుడ్ లో ఎవరిని కదిలించినా చరణ్ గురించి మాట్లాడుకుంటున్నారు తనతో సినిమా చేయాలని కొంతమంది దర్శకులు చరణ్ వెంట పడుతున్నారట రామ్ చరణ్ త్రిబులర్ తర్వాత దర్శకుడు శంకర్ తో కలిసి తన పదిహేనవ ప్రాజెక్ట్ ని చేస్తున్న విషయం తెలిసిందే కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని మరో కీలక పాత్రలో అంజలి నటిస్తుండగా కాలీవుడ్ దర్శకుడు ఎస్ జె సూర్య పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు ప్రస్తుతం ఇండియన్ టూ షూటింగ్ కారణంగా శంకర్ చరణ్ ప్రాజెక్ట్ కి బ్రేక్ ఇచ్చాడు త్వరలోనే ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ ప్రాజెక్టు తర్వాత చరణ్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సినిమా చేయాలనుకున్నారు యువీ క్రియేషన్స్ ఈ మూవీని చేయాలనుకుంది కానీ తాజా సమీకరణాలు ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ తన ప్లాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడని ఇకపై అన్ని భారీ స్థాయి సినిమాలు చేయాలనుకుంటున్నాడని ఆ కారణంగానే గౌతమ్ తిన్నెనూరితో సినిమాని క్యాన్సిల్ చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే చరణ్ తో సుకుమార్ ఓ సినిమాని చేయబోతున్నారు ఈ ప్రాజెక్టు కి సంబంధించిన చరణ్ ఇంట్రొడక్షన్ సీన్ని ఇదివరకే సుకుమార్ షూట్ చేశాడని ఇటీవలే ఆర్ట్ డైరెక్టర్ సాబో సిరీస్ బయటపెట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సుకుమార్ ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ కలిసి ఓ ప్రాజెక్ట్ ని చేయబోతున్నామంటూ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు దీని గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న వేళ రామ్ చరణ్ ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడనే వార్తలు మొదలయ్యాయి యాక్షన్ కామెడీ చిత్రాలకు బాలీవుడ్లో కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు రోహిత్ శెట్టి ప్రస్తుతం రణవీర్ సింగ్తో సర్కస్ మూవీ చేస్తున్న రోహిత్ శెట్టి త్వరలో రామ్ చరణ్ తో భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ చేయాలనుకుంటున్నాడట చరణ్ ఏమంటాడో ఇంతకీ ఈ ప్రాజెక్టు నిజంగానే పట్టాలెక్కేనా అన్నది తెలియాలంటే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి